నమస్కారం ఏసీటి న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు అప్పన్న సన్నిధిలో మంత్రి ముత్తం శెట్టి టీడీపీకి కొమ్ము కాస్తున్నారంటూ నిమ్మగడ్డపై మండిపాటు రాష్ట్రంలో సాంకేతిక విప్లవం తీసుకొస్తా ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి వెల్లడి హైందవ ధర్మానికి ఆలయాలే పునాదులు విద్యాశంకర భారతీ స్వామి పెరిగిన నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించాలి గాజువాకలో టీడీపీ నిరసన జిల్లాలో ఆదివారం పల్స్ పోలియో ఏర్పాట్లు పూర్తి ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం మంత్రి ముత్తశెట్టి శ్రీనివాసరావు సింహాచలేశుని దర్శించుకున్నారు ఆలయ అధికారులు మంత్రికి ఘన స్వాగతం పలికారు అనంతరం స్వామివారి అంతరాలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ముత్తశెట్టి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డపై మండిపడ్డారు ఒక రాజ్యాంగబద్ధ సంస్థకు అధికారిగా ఉంటూ తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాయడం విడ్డూరంగా ఉందని అన్నారు గత ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారులు మంచోళ్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారులు చెడ్డోళ్లని నిమ్మగడ్డ వ్యాఖ్యానించడం సబబు కాదన్నారు అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలిపారు ఏం చేయాలన్నా చేయండి రూల్ ప్రకారం తప్పనిసరి మేము కోఆపరేట్ చేస్తాం అంతేగాని మీరు మా మీదకి దాడి చేసి విజయసరణ్ తీసేయండి సజ్జల రామకృష్ణని తీసేయండి బసత్వం తీసేయండి ఈనోరని చెప్తాను ఈనోరు మాకు అధిష్టానమే ఈయన మాకు హైకమాండ్ కాబట్టి అది ధర్మం కాదు పద్ధతి కాదు తప్పనిసరిగా మీరు ఎలక్షన్లు కండక్ట్ చేయమని పూర్తి ఇచ్చింది ఎలక్షన్లు కండక్ట్ చేయండి దాన్ని పూర్తి సహకరిస్తాం మీ పరిధి ఇప్పుడు ఏమన్నా జనరల్ ఎలక్షన్స్ కూడా లేవు ఎమ్మెల్యే ఎలక్షన్ లేదు ఎంపీ ఎలక్షన్ లేదు ఓన్లీ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి లోకల్ బాడీ ఎలక్షన్స్ సర్పంచ్ ఎలక్షన్స్ ఏంటి సర్పంచ్ ఎలక్షన్స్ అవి పార్టీ రైతులు ఎన్నికలు దానికి చంద్రబాబు మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు దాని మీద యాక్షన్ తీసుకోవాలి మనం చూసామండి అసలు అది కాకపోతే సర్పంచ్ ఎన్నికలు పార్టీ రైతుల ఎన్నికలు దానికి మేనిఫెస్టో రిలీజ్ చేయటండి అది ఎలక్షన్ కూడా ఉల్లంఘించడం కాదా కాబట్టి అంత ఓకే మీకు ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారు ఇష్టం ఉండొచ్చు చంద్రబాబు నాయుడు అభిమానం తప్పలేదు మీకు కాదంటే వెళ్ళండి మీరు ఆ పార్టీలో జాయిన్ తెలుగుదేశం పార్టీలో సరే మీకు కూడా ఆయన టికెట్ ఇస్తారు పోటీ చేయండి మాకు జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం మీకు ఆయన అభిమానం ఉంటే వెళ్ళి చేయండి అంతేగాని మనకు రాజ్యాంగబద్ధమైన పదవులు ఉండి రాజ్యాంగం ఇచ్చిన కల్పించిన హక్కుని దుర్వినియోగపరిచే హక్కు మీకు ఎవరికి ఇచ్చారు దాన్ని ప్రశ్నిస్తేనేమో మీరు ఎలక్షన్ కూడా ఉల్లంఘించారంట అంటే మీరు విమర్శిస్తేనేమో ఎలక్షన్ కూడా ఉల్లంఘించినట్టు కాదు మేము విమర్శిస్తే ఎలక్షన్ కూడా ఉల్లంఘించారు సో మిమ్మల్ని వ్యక్తిగతంగా మీరంటే మాకు గౌరవం ఉంది మీరంటే మాకేం ద్వేషం లేదు ఏం లేదు మీకు ఏ మీకు కోర్టు ఏదైతే అధికారం ఇచ్చిందో దాన్ని సద్వినియోగపరచండి ప్రజల కోసం ఉపయోగించండి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉపయోగించండి అంతేగాని ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకబడిన ప్రజాప్రతినిధులని తీసేమని చెప్పడం వాళ్ళ స్థాయిని తగ్గించే విధంగా మాట్లాడటం అలాగే అధికారుల్ని డిమోరలైజ్ చేయడం వాళ్ళు కూడా ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు వాళ్ళని డిమోరలైజ్ చేస్తే వాళ్ళు ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ చెప్పండి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఇంటర్నెట్ పార్కుల ఏర్పాటుకు కృషి చేస్తామని సాంకేతిక విప్లవం తీసుకొస్తామని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి తెలిపారు ఆంధ్ర యూనివర్సిటీ దూర విద్యా కేంద్రం సమీపంలో ఉన్న ఏపీ ఫైబర్ నెట్ కార్యాలయాన్ని గౌతమ్ రెడ్డి సందర్శించారు కార్యాలయం పనితీరు గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ఫైబర్ నెట్ కేబుల్ నెట్వర్క్ మొత్తం విశాఖ నుండే మొదలవుతుంది ఫైబర్ నెట్వర్క్ సేవల్ని మరింత పటిష్టవంతం చేస్తామని ఫైబర్ నెట్కు 2 ఎకరాలు స్థలం కూడా కేటాయించామని చెప్పారు ఈ కేబుల్ నెట్వర్క్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ మొత్తం కూడా ఒక హబ్గా విశాఖపట్నంలో ప్రారంభించడం జరిగింది విశాఖపట్నంలో ఉండేటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో ఉండేటువంటి ఈ బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో ప్రారంభించడం జరిగింది దీని యొక్క ఎక్స్పాన్షన్ నిమిత్తంగాను కూడా గ్రౌండ్ ఫ్లోర్ కూడా మనం తీసుకోవడం జరిగింది ఒక 2-3 రోజుల్లో దాన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇవాళ ఉండేటువంటి ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో నడుపుతున్నటువంటి ఈ యొక్క కేబుల్ వ్యవస్థ ముఖ్యంగా ఇంటర్నెట్ ఫోను అనేటువంటి దానికి సంబంధించినటువంటి ఫ్రీగా ఇచ్చేటువంటి ఈ సంస్థకి ఉన్నది భారతదేశంలోనే ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వనటువంటి పద్ధతిలో ట్రిపుల్ పే సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయబడినటువంటిది ఆంధ్రప్రదేశ్ దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన పైన ఉన్నది దానికి తోడు మనం ఈ రోజున ఈ ఛానల్కి సంబంధించినంత వరకు కూడా ఈ నెట్వర్క్ని స్ట్రెంగ్దెన్ చేయడానికి గాను కావాల్సినటువంటి పద్ధతులు అన్నీ కూడా చూడటం అనేటువంటి జరుగుతుంది మొత్తం పరిశీలన చేసినటువంటి ధర్మిల
రాష్ట్ర వ్యాప్తంగా నడుపుతున్నటువంటి ఈ నెట్వర్క్ ఉన్నటువంటి ఈ స్థలం సరిపోయేటువంటి పరిస్థితిలో లేదనేటువంటి కూడా కనబడతా ఉంది. గతంలోనే ఆఫీసర్స్ అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసుతో ఒక మంచి ప్లేస్ ఒక యూనిక్ ప్లేస్ ని ఒక బిల్డింగ్ చూడగానే ఇది ఇంటర్నెట్ బిల్డింగ్ అనేటువంటి పద్ధతిలో రావడానికి ఆయన 2 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించడం జరిగింది. ఆలయాల పరిరక్షణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన ధార్మిక పరిషత్తును సత్వరమే ప్రకటించాలని పుష్పగిరి పేటాధిపతులు అభినవ ఓదండ విద్యాశంకర భారతీ స్వామీజీ డిమాండ్ చేశారు. దేవాలయ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ధర్మ పరిరక్షణ యాత్రలో భాగంగా ఆయన సీతమ్మధారలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయాన్ని సందర్శించి మీడియాతో మాట్లాడారు. హిందూ పీఠాలకు చెందిన సనాతన పీఠాల ధర్మాచార్యులతో ఇవి ఏర్పాటు కావాలన్నారు. హైందవ ధర్మానికి ఆలయాలే పునాదులని గుర్తు చేశారు. ఉభయ రాష్ట్ర దేవాలయ ధర్మ పరిరక్షణ సమితి అనేటువంటి ఈ యొక్క కమిటీని ఉత్తరాంధ్రలో కూడా దేవాలయ ధర్మ పరిరక్షణ కమిటీ ఏర్పాటు వ్యవస్థాపన ముఖ్య ఉద్దేశంగా సాగుతున్నటువంటి ఈ రోజున ఈ ప్రాంతంలో కూడా దేవాలయ ధర్మ పరిరక్షణ కమిటీ వేయబోతున్నాం. మన ఆచార్యుల తరఫున అందరి యొక్క ఆచార్యుల వాణిగా ఇక్కడ కూడా పనిచేసేటువంటి వాళ్ళు ముందుకు వస్తున్నారు. కనుక ఈ ప్రాంతంలో కూడా ధర్మ పరిరక్షణ ఈ కమిటీ ద్వారానే జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని సూచనగా మీకు ఇస్తున్నాం. స్వస్తి. ఎక్కడైతే దేవాలయ ప్రవర్తన జరుగుతుందో ఎక్కడైతే హిందూ ధర్మ పరిరక్షణ సరిగా ముందుకు సాగడం లేదో అటువంటి ప్రాంతాల్లో నిరంతరం కూడా మా ధర్మ సత్యాలు కొనసాగుతూనే ఉంటుంది. మేము యాత్ర చేశారంటే దానికి ప్రత్యేకంగా హిందూ ధర్మ పరిరక్షణ కోసం లోకం సుభిక్షంగా ఉండాలని మన మతాన్ని. పెరిగిన నిత్యావసర ధరలకు నిరసనగా గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రంలో నిత్యావసర ధరలు అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నాయని వాపోయారు. ధరల నియంత్రణలో వైకాపా ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిందని ఆరోపించారు. ఇదే విధంగా ధరలు కొనసాగితే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున విజృంభిస్తుందని చెప్పారు. ఈరోజు నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశానికి అంటేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కరోనా పరిస్థితుల వల్ల ఉపాధి అవకాశాలు కోల్పోయి పేదవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి పెరుగుతున్నటువంటి ధరల్ని నిత్యావసర వస్తువు ధరల్ని నియంత్రించాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది. కానీ ఈ ప్రభుత్వం బ్లాక్ మార్కెట్ని ప్రోత్సహిస్తూ ధరల నియంత్రణలో నియంత్రించడంలో విఫలం చెందింది. మేము తెలుగుదేశం పార్టీ తరఫున వెంటనే పెరుగుతున్నటువంటి ధరలను నియంత్రించి సామాన్యుడికి అందుబాటులో వచ్చేటట్టుగా చేయాలని మేము డిమాండ్ చేస్తామండి. లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజాక్షేత్రంలో మేము పోరాటాలు చేసి ధరలు దిగొచ్చే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే ఒక లీటరు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక లీటరు ఆయిల్ మరి సుమారు 1300 ఉంటే ఈరోజు 2100 ఉంది. సామాన్యుడికి ఒక డబ్బా. ఇది ఎంత ఇబ్బందికరమైన పరిస్థితిలో మనం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఇసుక రేట్లు పెరిగి ఉపాధి అవకాశాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఒక్కసారి ధరలు అంత సామాన్యుడికి అంతకంటే ఎదుగుతున్నటువంటి సమయం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం బ్లాక్ మార్కెట్ ఎవరు చేస్తున్నారో వారి మీద తగు చర్యలు తీసుకొని సామాన్యుడికి అందుబాటులో వచ్చేటట్టుగా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ లేని పక్షంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరపు పోరాటం చేసి ధరలు దిగొచ్చే వరకు పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా ఆదివారం జరిగే పల్స్ పోలియో కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సూర్యనారాయణ చెప్పారు. తన ఛాంబర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 481517 మంది పిల్లలకు టీకాలు వేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. 145 కోల్డ్ చైన్ యూనిట్లు, 168 మొబైల్ టీంలు, 128 ట్రాన్సిట్ బూతులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విశాఖపట్నం జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతున్నట్లుగానే ఇక్కడ కూడా జరుగుతుంది. మన జిల్లాలో 481000 మంది
0 to 5 ఇయర్స్ లోపు ఉండే పిల్లల్ని గుర్తించడం జరిగింది. వీళ్ళందరికీ మొదటి రోజు బూత్ కార్యక్రమం ద్వారాను అంటే ఆదివారం బూత్లో రెండు చుక్కలు పోలియో వేస్తారు. సోమవారం మంగళవారం ఇంటింటికి వెళ్ళి మిగిలిపోయిన పిల్లలందరికీ వేయడం జరుగుతుంది. ప్రతి చోట బూత్ పిహెచ్సిలోను సిహెచ్సిలోను ఏ ఏరియా హాస్పిటల్లోను డిస్ట్రిక్ట్ హాస్పిటల్లోను అర్బన్ హెల్త్ సెంటర్లోను బూత్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకు మునుపు జరిగినట్టే అందరూ మా సిబ్బంది అంతా ట్రైన్ అయి ఉన్నారు. వారందరూ చుక్కలు వేయడం జరుగుతుంది. వీటితో పాటు చాలా చోట్ల హై రిస్క్ ఏరియాస్ అన్ని కవర్ చేయడానికి మొబైల్ టీమ్స్ పెట్టాము. తర్వాత ట్రాన్సిట్ బూత్స్ అని బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ వాటిలో ట్రాన్సిట్ బూత్స్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత జనసమ్మర్దం లేక లేని ప్రాంతాల్లో దూరంగా ఎక్కడ ఉండే పిల్లల్ని, తర్వాత ఇటుక బట్టీల్లో పనిచేసే వాళ్ళ పిల్లల్ని, ప్రతి పిల్లల్ని 5 సంవత్సరాల పిల్లలు అందరినీ గుర్తించి వారందరికీ వ్యాక్సినేషన్ చేయటకు జిల్లా యంత్రాంగం అంతా సిద్ధంగా ఉన్నదని తెలియచేయడం అవుతుంది. అయితే ఈ కార్యక్రమాన్ని ఎలాగా ప్రతి సంవత్సరం జరుగుతుంది కదా మామూలే అని తల్లిదండ్రులు అశ్రద్ధ చేయకుండా వారు తమ తమ పిల్లల్ని బూత్ దగ్గరికి తీసుకొచ్చి ఇమ్యునైజేషన్ కార్యక్రమం నిర్వహిస్తారని అందరికీ కోరడం జరుగుతుంది. వైఎస్ఆర్ టీ20 ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్కు నగరంలో మైదానాలు సిద్ధమవుతున్నాయి. వచ్చే నెల 8వ తేదీ నుండి 22వ తేదీ వరకు అంటే 15 రోజుల పాటు ఐపీఎల్ విధానంలో ఈ మ్యాచ్లు జరగనున్నాయి. ఒక్కో మ్యాచ్కు 20 ఓవర్లుంటాయి. విన్నర్ రన్నర్ జట్లకు నగదు బహుమతులు అందజేస్తారు. ఒకవేళ మ్యాచ్ అయితే సూపర్ ఓవర్ ఉంటుంది. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల నుంచి టీములు పాల్గొంటాయని టోర్నమెంట్ కోఆర్డినేటర్ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీ విద్యాసాగర్లు మీడియాకు వెల్లడించారు. విశాఖపట్నంలో వైఎస్ఆర్ టీ20 క్రికెట్ సంబరాలు ఫిబ్రవరి 8 స్టార్ట్ అవుతూ ఉన్నాయి. మరి 27న అవి ముగించబోతూ ఉన్నాయి. అంటే విశాఖపట్నం ఒక క్రికెట్ హబ్ అవబోతూ ఉంది. మరి అది త్వరలోనే క్యాపిటల్ అవబోతూ ఉంది. మరి విశాఖపట్నంలో అద్భుతమైన స్టేడియాలు, అన్ని వసతులు ఉన్నాయి. బాగా క్రికెట్ ఆడే ప్లేయర్ని తయారు చేసి రానున్న రోజుల్లో నేషనల్ లెవెల్లో ఆడే విధంగా తయారు చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని కోరుతూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ సాగర్ కానీ, శ్రీకాంత్, గోపాల్ అందరూ కూడా ఒక మంచి ఆర్నేజ్ టీమ్గా ఏర్పడి విశాఖపట్నంలో ప్రతి క్రీడాకారుడు కూడా ఉపయోగించుకునే విధంగా మంచి స్కోర్లు చేసి మంచి పొజిషన్కి వెళ్ళే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా దాన్ని వాడుకొని నెక్స్ట్ ఇయర్ ఇంకా అద్భుతంగా జరిగే విధంగా మీరు అందరూ కూడా ఆయనకు ప్రోత్సహిస్తే మరి ఒక ఐపీఎల్ ఇప్పుడు అవుతూ ఉంది. విశాఖపట్నంలో ఐపీఎల్ తరహా అవుతున్నాడు. ఈ మ్యాచ్ల్ని ఇంకా చిన్న చిన్న అందరూ సపోర్ట్ ఇస్తే ఒక అద్భుతమైనటువంటి క్రీడగా మరి ఈ టోర్నమెంట్ జరగబోతోందన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. నేను ఇలాగ టోర్నమెంట్ చేస్తున్నాను అనగానే నాకు సపోర్ట్ చేసి 10 టీమ్స్ ఎంట్రీకి వచ్చిన ప్రతి టీం ఓనర్స్ అండ్ క్యాప్టెన్స్ అండ్ ప్లేయర్స్ అందరికీ స్వాగతం. తర్వాత నేను టోర్నమెంట్ చేసిన దానికి వీడిసే వాళ్ళు కూడా నన్ను ఎంకరేజ్ చేసి వీడిసే అఫిలిబేటెడ్ కూడా ఇచ్చారండి ఈ టోర్నమెంట్కి. ఈ టోర్నమెంట్లో వీడిసే అఫిలిబేటెడ్ టోర్నమెంట్ అండి ఇది. 10 టీములకి 10 కలర్ డ్రెస్సులతో 8వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు ఓన్లీ రైల్వే గ్రౌండ్స్లోనే కండక్ట్ చేస్తున్నాం సార్ టోర్నమెంట్ని. ఈ టోర్నమెంట్లో నాకు సపోర్ట్గా ఉన్న మా సెక్రటరీ శ్రీకాంత్, జాయింట్ సెక్రటరీ గోపాల్, తర్వాత మా టీమ్ కమిటీ మెంబర్స్ ఉన్నారండి వినోద్ అండ్ మాధవ్ గారు అందరూ, వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. ఈ రోజు నుంచి చాలా హార్డ్ వర్క్ ఉందండి. 8 నుంచి స్టార్ట్ అవుతుంది టోర్నమెంట్ ఈ 8వ తారీఖు నుంచి. ప్రతి ఒక్కరూ సహకరించి దక్షిణ నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తున్నట్లు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చెప్పారు. ఆశీల్ మెక్ట వ్యక్తిగత కార్యాలయంలో ఆయన ఏసీటీ న్యూస్తో మాట్లాడారు. ఇళ్ల స్థలాలు, టిడ్కో ఇళ్ల విషయంలో అభ్యంతరాలు, చేర్పులు, మార్పులకు ప్రజలు వచ్చే నెల 5వ తేదీ నుండి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. నియోజకవర్గం పరిధిలో అండర్ గ్రౌండ్ విద్యుత్ పనులు పూర్తయినందున గోతులను పూడ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలంటూ ఈపీడీసీఎల్ చైర్మన్కు విజ్ఞప్తి చేసినట్లు గుర్తు చేశారు. కంప్లీట్ కోమింగ్ ఆపరేషన్ చేస్తున్నాం ప్రజల సాటిస్ఫాక్షన్ కోసం. మీరు చూస్తూ ఉన్నారు గతంలో ఇప్పుడు ఏంటంటే ఈ అండర్ గ్రౌండ్ కేబులింగ్ కూడా వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ ఆల్మోస్ట్ అయ్యాయి అన్నమాట. అవి కూడా ఎక్కడెక్కడ అన్వాంటెడ్గా ఈ ఏస్తున్నాయో అవి కూడా ఇమీడియట్గా నేనేమో మొన్న ఏపీడీపీసీ చైర్మన్తో మాట్లాడి దానికి తగ్గ పరిష్కారం కూడా అందించామన్నమాట. ఇప్పుడు
కొంతైనా ఈ ముఖ్యంగా విజయ ఎలక్ట్రికల్స్ తర్వాత ఏమో ఎలాంటివి ఉండే విజయ ఎలక్ట్రికల్స్ వాళ్ళ కాంట్రాక్టర్స్ ఏమో కొంచెం నెగ్లిజెన్స్ చూపిస్తూ ఉన్నాడు. నెక్స్ట్ టైం ఇలాంటి వాళ్ళందరూ కూడా బ్లాక్ లిస్ట్ పెట్టామని చెప్పేసి లెటర్ కూడా సబ్మిట్ చేస్తా ఉన్నాం అన్నమాట. చాలా సమస్యలు వస్తున్నాయి ఎందుకంటే సిక్స్ పారామీటర్ వ్యాలిడేషన్స్ తోటి ఏమో కొంతమందికి హౌసెస్ ఏమో రాలేదని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు ఫిఫ్త్ నుంచి ఫిబ్రవరి నుండి కూడా వాళ్ళు కానీ ఎందుకంటే వెబ్సైట్ ఓపెన్ అవ్వలేదు. ఇంకా వెబ్సైట్ ఓపెన్ అవుతే అది కానీ అప్లికేషన్ పెట్టుకుంటే కొత్తగా పెట్టుకుంటే ఇప్పుడు సిక్స్ పారామీటర్ వ్యాలిడేషన్ అనేది ఇంకా వాళ్ళు అట్రాక్ట్ అవ్వరు. వాళ్ళందరూ కూడా 90 డేస్లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు ఏమో వెళ్ళేమని చెప్పేసి అదే ప్లాట్ ఏమని చెప్పి చెప్పడం జరిగింది. 50 గజాల సైట్ అందిస్తాము. కొంతమంది ప్లాట్లు వచ్చేవాళ్ళేమో ఇల్లులే కావాలని చెప్పి వండికేస్తూ ఉన్నారన్నమాట. నేను వాళ్ళందరికీ కూడా చెప్తాను ఏంటంటే వాళ్ళ చేతిలో మొక్కి ఒక వాళ్ళకి ఈరోజు 50 గజాల స్థలం అంటే ఒక 10 లక్షలు ఖరీదు మన విశాఖపట్నంలో ఎటువంటి పరిసరాల ప్రాంతాల్లోకి వెళ్ళినా సరే. ఎందుకంటే విత్ రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర 20,000 కంటే తక్కువ ఎక్కడ కూడా లేదన్నమాట. అలాంటి దాని మీద మళ్ళీ ఇంకా మళ్ళీ నీ ఇల్లు కట్టించి సీఎం గారు ఇస్తా ఉన్నారన్నమాట. అంటే సుమారు 15 లక్షలు ఖరీదు చేస్తుందన్నమాట. రాబోయే రోజుల్లోనేమో దాని మీద ఎక్స్ట్రా ఫ్లోర్ వేసుకోవచ్చు. ఈ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్లోనేమో ఒక 50 గజాల్లో ఒక ఇల్లు ఉందని అంటే అది రియలీ ప్రౌడ్ ఫీలింగ్ అన్నమాట. ఒక జనరేషన్స్ క్రమం ఆ ఇల్లు నిలిచిపోతుందన్నమాట ఈ విశాఖపట్నంలోనే. కానీ వాళ్ళు దానికంటే ఎక్కువ ప్రయాణం ఉన్నారు. 350 ఆల్రెడీ కట్టిందే ఇచ్చానని చెప్పి అంటున్నారు. అర్థం చేసుకొని మనం పనిచేయాలన్నమాట. ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం. లేదనుకుంటే వెరీ స్ట్రిక్ట్గా ఇన్స్ట్రిక్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఏంటంటే మ్యూచువల్ చేంజెస్ ఏమైనా ఉంటే నేనేమో అవన్నీ కూడా టేకప్ చేస్తూ ఉన్నాము. అవి కూడా సాల్వ్ చేస్తాము. కొంతమందికి ఎవరికైతే రాలేదో వాళ్ళకి మళ్ళీ నేమో 5 తారీఖున వెళ్ళి అప్లికేషన్స్ పెట్టుకొని చేసేస్తాము అన్నమాట. లీగల్ ఇష్యూస్ కొన్ని వస్తూ ఉన్నాయన్నమాట. కొన్ని ఏదైతే ఈ ల్యాండ్ లార్డ్స్కి టెనెంట్స్కి ఇవన్నీ అవన్నీ కూడా ఇవన్నీ పేద విద్యార్థుల ఉన్నత చదువులకు విఘాతం కలిగించే జీవో నెంబర్ 77ను తక్షణమే రద్దు చేయాలని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ డిమాండ్ చేశారు. ఎంవీపీ కాలనీలోని వెలగపూడి కార్యాలయంలో ప్రణవ్ గోపాల్ మీడియా సమావేశంలో మాట్లాడారు. వివిధ రూపాల్లో జీవో రద్దు కోసం ఆందోళన చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈ నెల 22వ తేదీన ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద శాంతియుత ప్రదర్శనకు ప్రయత్నిస్తే హౌస్ అరెస్టులు, రౌడీ షీట్లు తెరిచి విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేసే చర్యలకు ప్రభుత్వం ప్రయత్నించిందని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని జీవోను రద్దు చేయాలని, లేకున్నట్లయితే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. జియో నంబర్ 77 రాష్ట్రపతి ఏదో అమలు చేసిందో ఈ జియో ద్వారా దాదాపు 70,000 నుంచి 1,00,000 మంది విద్యార్థులు పీజీ విద్యకు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి చెందిన విద్యార్థులు అలా ఆర్థిక భారం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైతే ఫీజు రీఎంబర్స్మెంట్ తక్షణమే కొనసాగించాలని టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేసాం. ఈ నెల 8వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ద్వారా మేము వింతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 11వ తారీఖు అంబేద్కర్ విగ్రహాల దగ్గర కూడా ఇవ్వడం జరిగింది. నిరసన అదేవిధంగా వింతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అప్పుడు విద్యాశాఖ మంత్రి గారికి కొంతమంది విద్యాసంఘ నాయకులు జీవో నెంబర్ 77పై కొన్ని వింతి పత్రం ఇవ్వడానికి వెళ్తే జీవో నెంబర్ 77 అంటే ఏంటనే పరిస్థితి. సో విద్యాశాఖ మంత్రి గారికి జీవో నెంబర్ 77 అంటే తెలియని పరిస్థితి కాబట్టి ముఖ్యమంత్రి గారికి మనం ఒక గలం వినిపిద్దామని 22వ తారీఖున శాంతియుతంగా సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడికి మేము అందరం పిలుపునిచ్చాం. రాష్ట్రవ్యాప్తంగా మా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీఎన్ఎస్ఎఫ్ నాయకుల్ని హౌస్ అరెస్టులు చేశారు, రౌడీ షీట్లు తెరుస్తూ ఉన్నారు, అనేక భయభ్రాంతులు గురి చేశారు. రాత్రి అంతా పోలీస్ స్టేషన్లో ఉంచి మీరు ఇష్టం వచ్చినట్టు తిప్పుతారా? శాంతియుతంగా మేము సీఎం క్యాంప్ కార్యాలయం దగ్గరకు వస్తే మా మీద 353 సెక్షన్ పెట్టి అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి మమ్మల్ని రిమాండ్కి తరలిస్తారా? రానున్న రోజుల్లో జీవో నెంబర్ 77 రద్దయ్యేంత వరకు మేము పోరాటం చేస్తాం. అదేవిధంగా మా ప్రాణత్యాగాలు కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా టీఎన్ఎస్ఎఫ్ నాయకులపై అక్రమ కేసులు కనుక బనాయిస్తే తప్పకుండా జిల్లాలో నెలతాను. ఎందుకు అక్రమ కేసులు కూడా పెడతారని కూడా నేను ప్రశ్నిస్తాను. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి కార్యక్రమం నార్త్ వైసీపీ కార్యాలయంలో జరిగింది. పార్టీ నార్త్ సమన్వయకర్త కేకే రాజు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేకే రాజు మాట్లాడుతూ అహింసాయుత మార్గంలో బ్రిటిష్ వారితో పోరాటం చేసి అతిపెద్ద భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహానీయుడు గాంధీజీ అని గుర్తు చేశారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నారని కితాబిచ్చారు.
సీనియర్ నాయకులకు మాటల్ని ఆచరణలోకి తీసుకొస్తూ ఉన్నాము. ఆట ఆచరణలో పెట్టి రాజ్యాంగ బిల్లు ఒక్కరు కూడా గాంధీ గారి గురించి గాంధీజీ గారి సిద్ధాంతాల గురించి మాట్లాడారు తప్ప నిజంగా మహాత్మా గాంధీ ఆత్మకు శాంతి చేకూరే విధంగా ఆయన కలలను సాకారం చేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు కూడా బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యంగా వెనుకబడిన వర్గాల వారికి రాజ్యాధికారాన్ని కట్టబెట్టి అన్ని రంగాల్లోని కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి 50% పైగా రిజర్వేషన్ కల్పించి ఆ మహనీయుల యొక్క మహాత్మ యొక్క ఆత్మకు శాంతి చేకూర్చి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యావత్ భారతదేశానికి కూడా ఆదర్శంగా నిలిచే విధంగా యావత్ భారతదేశంలోని కూడా నిజంగా గాంధీజీ కలల సాకారానికి ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి విచ్చేస్తున్నారు. ఈ 73 సంవత్సరాల కాలంలో మనం ఎందుకు చేయలేకపోయాం? మనం కూడా నిజంగా ఎంతో గంట జగన్ గాంధీజీ గారి ఆశయాల కోసం లక్ష్యాల కోసం మనం కూడా పాటుపడాలి అని భారతదేశం మొత్తం చర్చించుకునే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో వైసీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ 21వ వార్డు రెల్లి వీధిలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఏఎంజీ ఆసుపత్రి వైద్య సిబ్బంది సహకారంతో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరంలో జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, పీడియాట్రిక్స్, సర్జికల్ ఆన్కాలజీ, ఫిజియోథెరపీ అలాగే అన్ని డిపార్ట్మెంట్ల స్పెషలిస్ట్ డాక్టర్లు ఉచితంగా వైద్య సేవలు అందించారు. శిబిరానికి హాజరైన స్థానికులకు వైద్యుల పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈరోజు చిన్నవాళ్ళ గ్రామంలో ఏఎంజీ వారి ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క సహకారంతో ఉచిత మెడికల్ క్యాంపు జరుగుతూ ఉంది. మరి ఎంతో ఉన్నతమైన డాక్టర్లు ప్రతి ఒక్క డిసీజ్కి కూడా ఇక్కడే ఆన్సర్ చేసే విధంగా, ఇక్కడున్న ప్రతి ఒక్క పేదవాడు కూడా ఈ మెడికల్ క్యాంపు వాడుకునే విధంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మందులు ఫ్రీగా ఇస్తారు, టెస్టులు ఫ్రీగా చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. పేదవాళ్ళు ఇవాళ ఒకసారి హాస్పిటల్కి వెళ్తే సుమారు 5-10 వేలు ఖర్చు అవుతుంది. ఆ ఏ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మాకు ఇచ్చిన అవకాశం ఇచ్చినందుకు ఏఎంజీ వారికి అలాగే మా ఆర్డినెన్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ గ్రామ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి, చేసుకుంటూ ఉన్నారు. ఇంకా అందరు కూడా వచ్చి మరి వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి ఒక్క డెసిషన్ చూపించుకొని మరి వాళ్ళ ఆరోగ్యవంతులుగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకున్నాం. దక్షిణ నియోజకవర్గంలో అధికార పార్టీ వైసీపీలోనికి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. దీంతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం కనిపిస్తోంది. వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సమక్షంలో వైసీపీ తీర్థాన్ని పుచ్చుకుంటున్నారు. దీనిలో భాగంగా నియోజకవర్గంలో నివాసం ఉంటున్న పలువురు రాజస్థానీలు వైసీపీలో చేరారు. వాసుపల్లి వైసీపీ కండుబల కప్పి వీరిని పార్టీలోనికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలు చూసి ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున ఈ పార్టీలోకి చేరుతున్నట్లు చెప్పారు. ఈ దక్షిణ నియోజకవర్గం నివసిస్తూ ఉంటాయి. దాంట్లో భాగంగా ఈరోజు రాజస్థాన్ మార్వాడి అసోసియేషన్ తరఫున వాళ్ళ ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంటు, తర్వాత ఇతర హోదాల్లో ఉండే పెద్ద నాయకులందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. గతంలో వాళ్ళు కొంతమంది తెలుగుదేశంతో, కొంతమంది బీజేపీతో సీల్ అవుతూ ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీలోకి ఏమో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పేదల సంక్షేమ పథకాలు కానీ, నవరత్నాలు కానీ, మంచి గవర్నెన్స్, ఈ ఆంధ్ర రాష్ట్రం అందిస్తున్నటువంటి తీరు, అలాగే గ్లోబల్ హబ్గా ఒక ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేయాలన్న ఒక దృక్పథంతో బెస్ట్ సీఎం అనిపించుకొని రాష్ట్రాన్ని ఏమో 1 స్థానంలో ముందు తీసుకెళ్తున్నటువంటి వారి పనితీరుని మెచ్చుకొని ఈరోజు శంకర్లాల ఆధ్వర్యంలోనేమో చాలామంది మార్వాడీస్ కుటుంబాలన్నీ కూడా జాయిన్ అయ్యి వీళ్ళందరూ కూడా 2500 ఫ్యామిలీస్ రిప్రజెంట్ చేస్తారు. కంప్లీట్గా వైఎస్ఆర్సిపితో పార్టీతో ఉంటున్నట్లాగా వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళకి వాళ్ళే అనౌన్స్ చేయడం కూడా జరిగింది. గ్రేటర్ విశాఖ ఓర్ ఆంధ్ర తెలంగాణకి ఓర్ సే సభీ జితనే భీ కార్యకర్త జాయిన్ హుయే ఆజ్ జగన్ పార్టీ కే అందర్ సబ్కా స్వాగత్ కర్తే హుయే హమ్ ఆశా కర్తే హై కి వసుపల్లి గణేష్ సాహబ్ జో హై హమారా సహయోగ కర్తే హుయే జో హై పార్టీ కో మజబూత్ కరే ఓర్ పార్టీ కో ఏక్ అచ్చీ ఉంచాయి పే లే లేకే జాయ్ క్యూకి హమ్నే దేఖా పిచ్లే 5 సాల్ సే జో హై
गणेश साहब के साथ मिले हुए हैं, लेकिन जहाँ पे भी काम जो भी कार्य जरूरत पड़ती है हमारा साथ हमेशा आते आते हैं, क्योंकि आज कहाँ कहाँ से राजस्थान से हरियाणा से यूपी से आके आज विशाखापट्टनम में अगर कार्य संभाल रहे हैं तो इसके लिए भी जो है इनका जो है पूरा सहयोग मिला है हमें और आगे भी जो है इनका सहयोग मिलता रहे हमें, इसी आशा के साथ हम इस पार्टी का जो है नेतृत्व करने के। తొలగించిన జొమాటో రైడర్స్ను వెంటనే విధుల్లోనికి తీసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు పడాల రమణ డిమాండ్ చేశారు. ఈ మేరకు విఎస్ కృష్ణ కళాశాల ఆంధ్ర యూనివర్సిటీ వెళ్లే రోడ్లోని ఏఐటీయూసీ కార్యాలయం రోడ్లో నిరసన ప్రకటించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ జొమాటో సంస్థకు ఆహార ప్రియులకు మధ్య వారధిలా ఉండి సేవలు అందిస్తున్న డెలివరీ బాయ్స్ను వేధించడం, విధుల నుంచి తొలగించడం అన్యాయమన్నారు. జొమాటో యాజమాన్యానికి అలాగే ఇక్కడ ప్రజలకి సేవలు అందిస్తున్నటువంటి జొమాటో రైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, ఇక్కడున్న యాజమాన్యం లోకల్లో ఉన్న టీమ్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పనిచేసేటువంటి అంత బానిసలుగా వారి మోచేతి కింద నీళ్ళు తాగి బతికే వ్యక్తులుగా చూస్తూ ఉన్నారు. మీరు ఇష్టమైతే పనిచేయండి లేకపోతే మానేయండి అని ఇవాళ వర్కర్లని బెదిరించడం, ఆన్లైన్ కట్ చేయడం, మీరు యూనియన్ పెట్టుకున్నారు కాబట్టి అని చెప్పి ఇవాళ పనులు ఆపేస్తామని చెప్పి జడిపిస్తున్నారు. మాకు ఇది మా సంస్థలో యూనియన్లు పెట్టుకునే హక్కు మీకు లేదు, మీరు సంఘాలు పెట్టుకునే హక్కు లేదు. మీరు ఎవరైనా సరే మేము చెప్పినట్టు వినాల్సిందే, మేము చెప్పినట్టు వినాల్సిందే తప్ప ఇష్టమైనట్టు చేయడం కుదరదని చెప్పేటువంటి బెదిరింపులు అనేవి ఇవాళ యాజమాన్యం తరపున టీమ్ లీడర్లు ఇక్కడ అనుసరిస్తూ ఉన్నారు. ఈ పద్ధతి కానీ మార్చుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జొమాటో రైడర్స్ అందరినీ ఐక్యం చేసి ఉద్యమం తీవ్ర చేస్తాం. ఇవాళ ఇక్కడ శ్రమదోపిడి అనేది నిత్యకృత్యం అవుతూ ఉంది. కస్టమర్ దగ్గర నుంచి ప్యాకెట్కి 30 రూపాయలు తీసుకునే జొమాటో యాజమాన్యం ఒకే లైన్లో వెళ్తున్నటువంటి 10 ప్యాకెట్లు 10 డోర్ డెలివరీలు కూడా వర్కర్కి 15 రూపాయలు ఇచ్చి 300 రూపాయలు ఇవాళ యాజమాన్యం అడ్డుగోలుగా ప్రజల సొమ్ము దోచుకుంటుంది. పిచ్చి పిచ్చి వాగులు కట్టబెట్టి కార్మికుల సమస్యలను పరిష్కారం చేయకపోతే మాత్రం భవిష్యత్తులో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి ఇవాళ జొమాటో యాజమాన్యం హెచ్చరిస్తూ ఉన్నాం. ఆసియల్ మెట్ట మలబార్ గోల్డ్ డైమండ్ షోరూంలోని ఆర్టిస్ట్ బ్రాండెడ్ జ్యువెలరీ పేరిట ఓ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇది వచ్చే నెల 7వ తేదీ వరకు కొనసాగుతుంది. బంగారు వజ్రాల ఆభరణాలను మోడల్స్ అలంకరించుకొని ప్రదర్శించారు. ఈ సందర్భంగా సంస్థ వైజాగ్ స్పోర్ట్స్ మార్కెటింగ్ మేనేజర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ ప్రదర్శనలో మగువుల మనసు దోచే వివిధ డిజైన్ల బంగారు వజ్రాభరణాలను విక్రయానికి ఉంచినట్లు చెప్పారు. ఆఫర్లు కూడా అందిస్తున్నామని, వీటిని ఆభరణ ప్రియులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈరోజు నేను మలబార్ గోల్డెన్ డైమండ్స్ ఎగ్జిబిషన్కి రావడం జరిగింది. రియల్లీ వెరీ హ్యాపీ. అండ్ ఈ 9 డేస్ ఎగ్జిబిషన్ కూడా మీరందరూ కూడా వీక్షాలని కోరుకున్నాను. అమేజింగ్ కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ మలబార్ గోల్డెన్ డైమండ్స్, ఐ కంగ్రాచులేట్ యూ ఆన్ యూర్ సక్సెస్ అండ్ ఇంకా ఇంకా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అండ్ మీ యాన్యువల్ ప్రాఫిట్ నుంచి 5% చారిటీకి ఇస్తున్నారు. ఐ జస్ట్ లవ్ దట్ కాన్సెప్ట్. అండ్ ఇలానే పువర్ పీపుల్కి, గర్ల్ ఎడ్యుకేషన్కి, హోమ్లెస్ ఓల్డ్ పీపుల్కి అందరికీ కూడా హెల్ప్ చేస్తున్నారు. రియల్లీ వండర్ఫుల్ జాబ్. అండ్ ఇలానే ఇంకా టాప్ పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాను. ఆర్టిస్ట్ స్పెషల్ బ్రాండెడ్ జ్యువెలరీ షో ఇస్ అవైలబుల్ ఇన్ విశాఖపట్నం స్టోర్ ఫ్రమ్ టుడే అన్వర్డ్స్ 7th వరకు, ఫిబ్రవరి 7th వరకు కూడా ఎక్స్క్లూజివ్ డిజైన్స్ అన్నీ కూడా మన యొక్క స్టోర్లో కొలువై ఉంటాయి. వివిధమైనటువంటి వివిధ రకాలైనటువంటి ఎక్స్క్లూజివ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ముంబై, ఢిల్లీ, కోల్కతా, నగసీ వర్క్స్ ఇవన్నీ కూడా ఈ 1 వీక్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. మైన్ డైమండ్స్ అండ్ ప్రీషియస్ అండ్ ఎరా అథనిక్స్ అనే సబ్ బ్రాండ్స్లో ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఒక స్పెషల్ ఎక్స్క్లూజివ్ డిజైన్స్ అనేది ఇప్పుడు ఆఫ్టర్ పాండమిక్ సిచ్యువేషన్ ద పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు విజిట్ ది స్టోర్స్, నౌ ద సిచ్యువేషన్స్ ఆర్ సెట్ రైట్. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందే కస్టమర్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇదే కాకుండా మోర్ ఓవర్ దాట్ వీ హ్యావ్ ఏ జమ్ స్టోన్ జ్యువెలరీ ఫెస్టివల్ ఆల్ ఓవర్ ద అన్ని స్టోర్స్లో కూడా ఇది అవైలబుల్ ఉంటుంది. బట్ ఆర్టిస్ట్ అనేది ఓన్లీ వైజాగ్ స్టోర్లో మాత్రమే. సో దయచేసి విశాఖ ప్రజలు మరియు ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందే కోరుతాం. జాతిపిత మహాత్మా గాంధీ 73వ వర్ధంతి గాజువాక 73వ వార్డు సనత్నగర్లో జరిగింది. మహాత్మా మదర్ థెరీసా ఛారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు జాగరపు శ్రీను ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో
వార్డు వైకాపా అభ్యర్థి భూపతిరాజు సుజాత ముఖ్య అతిథిగా హాజరై మహాత్మా గాంధీ ఫోటోకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ జాగరప్ శ్రీని మాట్లాడుతూ నేటి యువత మహాత్మా గాంధీజీ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఇదే విధంగా మరి పిల్లలకి ప్రతి సంవత్సరం బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ట్రావెల్ చేస్తుంటాం. ఈరోజు ముఖ్యంగా చెప్తాడు అంటే మనం పుట్టేటప్పుడు అమ్మ కడుపులో చెయ్యి ఆకాశాన్ని పెట్టు పిడికిలు పెంగించి మరీ పుడతాం, పోయేటప్పుడు ఆకాశం చేయలు చూపించేస్తాం. ఈరోజు ఎప్పుడు బతుకుతాం ఎప్పుడు చేస్తాం కానీ మనం మా వంతు ఎంతో కొంత సేవ దృక్పథం చేయాలి నిదానంతో మేము నిరంతరం రాజకీయాల అర్థంగా మా వంతు ఎంతో కొంత సేవాకరం చేస్తున్నాం. 2018 గాజువాక్ నియోజకవర్గం వంటిల్ జంక్షన్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు చేశామండి. గతంలో మరి అందరికీ పర్మిషన్కి అప్లై చేయడం కలెక్టర్ గారికి మరి స్థానిక ప్రజాప్రతినిధులకి దృష్టికి తీసుకెళ్ళాం. వాళ్ళే పెట్టమని ఆర్డర్ వేశారు, కమిషనర్ కూడా చెప్పారు. కానీ తెల్లవారు 9 గంటల ఓపెనింగ్ అంటే 8 గంటకి విగ్రహాన్ని కూల్చి మరి ఇమ్మీడియట్లీ చెత్త జీవీఎంసీ చెత్తవరంలో తీసుకెళ్ళడం జరిగింది. ఇమ్మీడియట్లీ ఆ రోజు మెయిన్ కమిషనర్ హరినారాయణ గారు దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఇమ్మీడియట్లీ విగ్రహాన్ని ఇవ్వడం జరిగింది. ఈ రోజుకి ఎందుకంటే మేము ఎవరి ఇయర్ వంటల జంక్షన్లో భారీగా రక్తదాన శిబిరాలు ఎన్నో సేవా కార్యక్రమం చేసినా ఒకటే అండి, మేము చేసిన ప్రజలు చేస్తున్నాం అండి. ఏ రాజకీయంగా మేము ఎదగడానికి మేము చేయట్లేదండి. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. అప్పన్న సన్నిధిలో మంత్రి ముత్తంశెట్టి టీడీపీకి కొమ్ము కాస్తున్నారంటూ నిమ్మగడ్డపై మండిపాటు. రాష్ట్రంలో సాంకేతిక విప్లవం తీసుకొస్తా ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి వెల్లడి. హైందవ ధర్మానికి ఆలయాలే పునాదులు విద్యాశంకర భారతీస్వామి. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించాలి, గాజువాకలో టీడీపీ నిరసన. జిల్లాలో ఆదివారం పల్స్ పోలియో ఏర్పాట్లు పూర్తి. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.